హ్యాబియోస్ బాబోయ్, న్యూస్ ప్రాపర్ వేళ ఇద్దామని అవన్నీ కలలో కదులుతుంటే ఇదిలా ఉంది. నా 4 రోజులు 5 రోజుల క్రితం ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో ఒక న్యూస్ పెట్టాను. నేను అప్పటికే అది చూశాను. ఏంటది, వాళ్ళు ఆన్లైన్లో ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చారు, ఇంటికి ఐస్ క్రీమ్ వచ్చింది. తింటంటే ఇదిలా తేడాకుంది ఏంటని చూసింది. మనిషి వేలు ఫింగర్ అండి కట్ అయ్యి ఉంది, గోరుతో సహా దెబ్బకు బెంబెలెత్తిపోయింది. ఇంకా అంతే, ఆ కస్టమర్ కేర్ వాళ్ళకి పోలీసులకు ఫోన్ చేస్తాం, వాళ్ళు వచ్చారు ఫింగర్ తీసుకున్నారు, ఫోరెన్సిక్ ల్యాబ్ పంపి అసలు ఎవరిది ఏంటి చూడండి రా, మిషన్లో పడిన కట్టే అందా లేదా ఒక మనిషిని చంపారు, అసలు ఏంద్రా ఇది ఎలా రా బాబు అని. ఆ తర్వాత స్వామి వరసబెట్టి ఆల్మోస్ట్ అని ఇటువంటివి అన్నంలో డెలివరీ ఏమంటారు, ఆన్లైన్ ఆర్డర్ ఇస్తే ఇంటికి వస్తే బిర్యానీ సమేత అంటే బుద్ధి. ఇంకా నిన్న వచ్చేసి ఆల్ఫా హోటల్ సికింద్రాబాద్ దగ్గర ఉంటుంది రైల్వే స్టేషన్ ముందు, దేవుడా ఆ నిల్వ ఉంచినటువంటి మటన్తో బిర్యానీ చేసి నన్ను దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఆర్డర్ ఇచ్చారంటే అప్పుడు కూడా మళ్ళీ వేడి చేసి మళ్ళీ పెడుతున్నారంట. బాబోయ్ 100,000 ఫైన్ వేశారు అవేనియా. తర్వాత హర్షేనా సమ్ చాక్లెట్ సిరప్ 2 డేస్ బ్యాక్ 3 డేస్ బ్యాక్ చూశాను, అందులో కప్ప ఉంది సిరప్లో. అండ్ 2 డేస్ బ్యాక్ చూశాను వాళ్ళు ఎక్స్ కాంపోనెంట్ సమ్ మీద ఒకదానికి సంబంధించి ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆర్డర్ వీళ్ళు పార్సిల్ వచ్చింది అమెజాన్ నుంచి, ఓపెన్ చేద్దామన్నట్టుగా పైన ఓపెన్ చేసి చూస్తే ప్లాస్టర్ ఉంది, ఆ ప్లాస్టర్కి అంటుకొని పాము ఉంది. పాము కూడా ఏంటి, తాసు పాము. ఆ స్టిక్కర్ అంటుకొని ఆగిపోయింది అది, లేదని బయటకు వచ్చేద్దు నువ్వు. ఊరి భగవంతుడు నాలుగు ఫోటోది వీడియో తీసేసి కస్టమర్ కేర్ చెప్పి ఇదంతా చేసి ఆన్లైన్లో వైరల్ చేశారు. అమెజాన్ సారీ చెప్పి వాళ్ళకి డెలివరీ కూడా ఇచ్చేశాడు కొత్తది. కానీ గబక్కన దాని నుంచి బయటకు వస్తే ఏంద్రా మా పని అసలు. ఆ సిటీల్లో పాము అపార్ట్మెంట్లో పాము కనుక ఉంటే ఏం పరిస్థితి అసలు, దాన్ని పట్టుకునేది ఎవరు, అసలు ఎక్కడుండి ఎలా తెలిసింది ఏంటి, స్నేక్ క్యాచర్ ఎప్పుడు వస్తారు ఏంటో, ప్రేపణలు పైన పోతాయి అసలు. గతంలో సినిమాలో చూపిస్తారు టీ కాఫీ తగ్గితే ఏగబడింది, ఏంద్ర ఏగుందంటే ఏ ఏగని తగ్గింది ఏగని తీసేసి అని తాగంటాడు. ఏది ఎటకారాలని జోక్ అంటే అయిపోయింది. బట్ రియల్ లైఫ్లో ఎందు సాయం, మొన్నటక మొన్న ఇలాగ ఆన్లైన్లో ఎవరు ఆర్డర్ ఇస్తే వాళ్ళు తినాల్సింది వెజ్, బట్ నాన్ వెజ్ కాంపోనెంట్స్ అందులో మిక్స్ అయ్యి ఉన్నాయి. ఆన్లైన్లో మొన్న కేఎఫ్సి మేడ్చల్ దగ్గర ఎవరు ఆర్డర్ ఇచ్చి ఉన్నారు, అప్ప వాళ్ళ దగ్గర మేడ్చల్ కొంచెం దూరం, అది ఏకంగా కుళ్ళిపోయి ఉంది అసలు స్మెల్ వస్తూ. రీసెంట్ టైమ్స్లో హైదరాబాద్లో చెక్ చేస్తే దీని అమ్మ జీవితం అనకూడదు కానీ, ఆ 3-స్టార్ హోటల్ ఫైవ్ స్టార్ జోలికి వెళ్ళలేదు కానీ 3-స్టార్ హోటల్ నుంచి మొత్తం తీసుకోండి, బాగా ఫేమస్ అయినటువంటి, నేను మొన్న మధ్య లిస్ట్ కూడా చదివి వినిపించా, ఆల్మోస్ట్ అన్ని హోటళ్ళలో రెస్టారెంట్లలో అయితే కిచెన్ అనే దరిద్రం ఉంటుంది, లేదా ఫ్రిడ్జ్లో నిల్వన్న పదార్థాలు అనేవి ఉంటున్నాయి, లేదు అన్నప్పుడు స్టాక్ ఉన్నట్టు వెయిట్ చేసినట్టు ఏదో అని చేస్తారు, మొత్తం కల్తీ. అరే నిన్నటికి నిన్న కూడా వేరే చోట ఎక్కడో చూస్తూ ఉంటే హోటల్లో అదే రకంగా పరిశుభ్రత లేదు, కల్తీ, ఇప్పుడు ఫుడ్ నిల్వ ఉంది, ఘోరం అసలు. బయట తినాలంటే నిజంగా సుస్సు పడుతున్నాయి నాకైతే అసలు. ఎప్పుడన్నా తిందామన్నా కానీ, ఈవెన్ ఇప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్తాను, వాళ్ళు ఫ్రెష్గా చేస్తారు, ఒకవేళ ఫ్రెష్గా ఫిష్ చేస్తాడు, గతంలో మీకు చెప్పుకున్నా, వాళ్ళు రానప్పుడు వేరే వాళ్ళ దగ్గర తీసుకుందాం అనుకున్నప్పుడు నాకు భయం వేస్తుంది, వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు, రెండోది పెట్టి తెచ్చారు ఏంటంటే. అంటే వాళ్ళు క్వాలిటీగా చేస్తారు, కరెక్ట్గా ఉంటారు, నో డౌట్ అండి, కానీ భయం వేస్తుంది అన్నమాట. సో ఫైనల్లీ విషయం ఏంటయ్యా అంటే, దయచేసి మీరు ఇక్కడి నుంచి మీకు ఏదన్నా ఆర్డర్ ఇచ్చారు ఇంటికి వచ్చింది, ఓపెన్ చేస్తున్నప్పుడు అది మీరు ఒక్కళ్ళున్నా ఇద్దరున్నా ఇద్దరుగానంటే ఒకళ్ళు ఓపెన్ చేస్తుంటే ఒకళ్ళు వీడియో దిగుమని చెప్పండి. దెన్ ఓపెన్ చేస్తారు అన్ని కరెక్ట్గా ఉన్నాయి, ఆ ఒకప్పుడు వీడియో ఆపేసుకోండి కూల్. అదర్వైజ్ అందులో ఏంటి అన్నది మనకి క్లియర్గా వీడియోలో చూపించామనుకోండి, పోలీసుల దగ్గర మనకి ప్రాబ్లం ఉండదు, మనకి ఎవరికైతే ఆర్డర్ ఇచ్చున్నామో వాళ్ళ దగ్గర మనకు ఇష్యూ ఉండదు అన్నమాట. సో ఫైనల్లీ నేను చెప్పేది, దయచేసి మ్యాక్సిమం బయట ఫుడ్ తినకుండా ఉంటాయని ట్రై చేయండి, ఇంట్లోనే వండుకొని తినండి. మీరు అనొచ్చు మరి ఫుడ్ బ్లాగర్స్ ఏమవుతారు, రెస్టారెంట్లు ఏమవుతాయని, నేనేమంటున్నాను వీలైనంతవరకు జాగ్రత్త పడదామంటున్నా.
అండ్ ఈ రెస్టారెంట్ కూడా ఇప్పుడు ఏం చేస్తాయి, కస్టమర్లు అనవాళ్ళు సరిగ్గా ఆర్డర్లు ఇవ్వట్లేదు అనుకోండి, ఇదిగో మేము జాగ్రత్తగా ఉన్నాం, కుదురుగా ఉంటున్నాం, పద్ధతిగా ఉంటున్నాం, ప్లీజ్ రండి రండి అను, లేదన్నప్పుడు ఇదిగో మేము హోటల్ ఎలా ఉండిద్ది, మా రెస్టారెంట్లో ఎలా ఉండిద్ది, మీరు రావచ్చు, మా కిచెన్ చెక్ చేయొచ్చు, మీరు ఏదంటే మేము చూపిస్తామని చెప్పేసి అలా అంటారు. అప్పుడు దాని అప్పుడు మనకి ఏంటి కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే ఇప్పుడు క్లారిటీగా ఉంది అని ఫీలింగ్ వచ్చింది. మీకు అర్థమవుతా లాజిక్, మీరు ఏ రెస్టారెంట్ అయితే తీసుకోండి, మా కిచెన్లో రండి మేము చూపిస్తాను ఎవడు అన్నాడు, ఆ కిచెన్లో అక్కడికి వెళ్తే వామిటింగ్ వచ్చింది, మనం వాళ్ళగా తినలేము, మన ఇంట్లో మన అమ్మ అక్క చెల్లో నువ్వు నేను కిచెన్లో నాన్ వెజ్ సమయం ఏదైనా వండినామనుకోండి, ఆ ఎక్కువసేపు ఆ కిచెన్లో ఉండి ఉండటం వల్ల మనకి 1 hour to 3 hours వరకు తినబుద్ది కాదనమాట. మన ఇంట్లో శుభ్రం ఉంటేనే అలా ఉంటే బయట ఇంకేం సమయం పరిస్థితి, జాగ్రత్త అయ్యా, ఏ ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే ఇంటికి ఏమవుతుంది ఏంటో తెలియటం వల్ల తినేవాడి సమస్య తింటూ ఉంటే నోట్లోకి ఏమొచ్చి తెలియట్లేదు, అందులో ఏముంటుంది తెలియట్లేదు, బాబోయ్ జాగ్రత్త పడండి దయచేసి.